నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం గ్రామంలో శ్రీ గంగా పార్వతి సమేత ఉదయ కాళేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొని దేవస్థాన చైర్మన్గా బెల్లం వెంకయ్య నాయుడు మరియు పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కష్టపడి పనిచేసే వ్యక్తులు ఇద్దరు, మంచి మనసున్న మహారాజులు ఇద్దరు. ఎంత కష్టపడి ఆర్థికంగా పైకి ఎదిగినా ఒదుగుండే వ్యక్తులు, ఆ గర్వం అనేది లేదు ఇద్దరిలో. బాగా కలిసిమెలిసి అందరితో బాగుంటారు. అందుకనే వాళ్ళిద్దరిని మా పార్టీలోకి చేర్చుకున్నాం. సుబ్రహ్మణ్యం నాయుడు గారి రాకతో బుచ్చిరెడ్డిపాళెంలో ఆ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది. ఈ మండలంలో వెంకన్న రావడంతో ఒక కమ్మపాడం పంచాయతీలోనే కాకుండా పడవలూరు మండలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం పెరిగింది. ముఖ్యంగా వెంకన్నకి సభ్యులకి మనవి చేసేది, నిష్ఠతో క్రమశిక్షణతో పనిచేయండి, దాతల సహకారం తీసుకోండి, దేవాలయాలని అభివృద్ధి చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. చైర్మన్ గారికి సభ్యులందరికీ అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఒక మంచి క్యాండిడేట్ని ఈరోజు గండవరం దేవస్థానానికి చైర్మన్గా వేసుకున్నాం. మంచి మనసున్న వ్యక్తి, బాగా కష్టపడి పనిచేసే వ్యక్తి, ఏదో ఆర్థికంగా బలపడున్నాను లే అనే పొగరు లేని వ్యక్తి, అందరితో కలిసిపోయే వ్యక్తి, దేవాలయాన్ని బాగా అభివృద్ధి చేసి ముందుకు నడిపిస్తాడనే నమ్మకంతో ఈరోజు వెంకన్నకి ఈ బాధ్యతలు అప్పగించాం. ఈ మధ్యనే మధ్యకి సహాయం చేసే వ్యక్తి అని వెంకన్నకు పేరుంది. ఆయనకు తోడుగా మన బ్యాంకు అధికారిగా పనిచేసిన మస్తానన్న కానీ అందరూ కూడా ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకులు. ఏదో పై పైన వచ్చి రాజకీయాలు చేయడం అటువంటిది వెంకన్నలో కానీ, వెంకన్న తమ్ముళ్ళలో కానీ, ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళలో కానీ లేదు. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెంకన్నను ఎందుకు తీసుకున్నామనంటే ఆయన శక్తి సామర్థ్యము, ఆయన కృషి చూసి చేర్చుకున్నాం. అంతే తప్పించి ఆయన దగ్గర డబ్బు ఉందని మేమేదో డబ్బులు తీసుకొని ఆయన పార్టీలో చేర్చుకోలేదు. ఆ ప్రచారం కూడా చేశారు. పడవలూరు మండలంలో ఒక బలమైన ఆర్థికంగా బలపడినటువంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకున్నారు, డబ్బు తీసుకొని కండువా వేశారని నాతో కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ప్రచారం చేశారు. ఒకవేళ మేము డబ్బులు తీసుకొని ఆయన చేర్చుకొని ఉంటే ఆ శివుడు కామాక్షమ్మ మమ్మల్ని వదిలిపెట్టరు, వాడు చూసుకుంటారు, మేము నాశనం అయిపోతాం. ఎందుకు ఇటువంటి ప్రచారాలు చేస్తారో అర్థం కాని పరిస్థితి. ఈ విధంగా డబ్బులు తీసుకొని సంపాదించే పని అయితే బ్రహ్మాండంగా ఎప్పుడూ ఆర్థికంగా పైకి ఉండేవాడిని. నెల్లూరు జిల్లాలో ఏ వ్యాపారం లేని ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు అని అంటే ఒక ప్రసన్న కుమార్ రెడ్డి. ఈ రోజుకి చెప్పుల మీద, ఫ్లోరోడ్ల మీద సంతకాలు పెట్టి అప్పు చేసి బతుకుతున్నాను తప్ప ఏదో పార్టీలో చేర్చుకొని వెంకన్న దగ్గర డబ్బులు తీసుకొని బతకాల్సిన అవసరం మాత్రం మా కుటుంబానికి లేదు, నాకు లేదు. ఆ విధంగా ప్రచారం చేసే వాళ్ళకి శిక్ష వేస్తాడు శివయ్య కామాక్షమ్మ తల్లి. ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా ఇటువంటి ప్రచారం చేసే వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడుతుంది, వాళ్లే నాశనం అయిపోతారు తప్ప మా అందరికీ కూడా భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. అదేవిధంగా మనం వీళ్ళు అడిగితే ఆ వెనక కౌంటర్ మొదటి నుంచి కష్టపడి వ్యాపారాలలో సంపాదించుకుని బయట ప్రాంతాలలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం కలిసి మన గ్రామానికి సంబంధించిన దేవాలయాలు అభివృద్ధి చేయాలి, సహకరించమని చెప్పి అడిగితే చాలామంది ముందుకొచ్చే అవకాశం ఉంది. ఈ మధ్యనే జొన్నవాడ దేవస్థానం చైర్మన్గా సుబ్రహ్మణ్యం నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు దాతలందరినీ ఆ వేదిక మీదకు పిలిచి దాదాపు 5,50,00,000 ఆ ప్రమాణ స్వీకారం రోజే ప్రకటించే విధంగా సుబ్రహ్మణ్యం నాయుడు గారు చేశారు. అదే శక్తి సామర్థ్యం వెంకన్న కూడా ఉంది. తప్పకుండా దాతలందరినీ కలిసి దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇప్పుడే వెంకన్న చెప్పాడు, ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఫండ్స్ ఇస్తే మీ పేర్లు పెట్టేదానికి లేదని చెప్పి గతంలో అన్నారు అని.
ఆ విధంగా కాకుండా ఎవరైనా ముందుకొచ్చి దేవాలయాల అభివృద్ధికి ఎంతో కొంత సహాయం చేస్తే వాళ్ళ పేర్లు పెట్టిస్తానని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను. ముందుకు రావాలి. అటువంటి వాళ్ళని మనం ప్రోత్సహించాలి తప్ప మీ పేర్లు పెట్టము, మీరు డబ్బులు ఇవ్వండి మా దేవాలయానికి అని అడగడం మాత్రం కరెక్ట్ కాదు. ఈరోజు చొన్నవాడలో మంచినీటి పథకం ప్రారంభం చేశాం, దాతల పేర్లు వేసాం స్టోన్లో. అది మర్యాద, గౌరవం. వాళ్ళ మంచి మనసుతో ముందుకొచ్చి మన దేవస్థానాల అభివృద్ధికి నిధులిస్తున్నప్పుడు పేర్లు పెట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఈ షెడ్ చూశారు కదా, ఆల్ఫా హ్యాచరీస్ సుధాకర్ రావు గారు చేయించారు, ఇంకా కూడా నేను చేయిస్తాను. మా తల్లిదండ్రులు పేర్లు పెట్టండి, మా పేరెంట్స్ పేర్లు పెట్టండి అని అంటే పెట్టమని చెప్పారంట గతంలో. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, వెంకన్నను పక్కన పెట్టుకొని, సభ్యులను పక్కన పెట్టుకొని, మా చలపతి గారిని దగ్గర పెట్టుకొని, ఈవో గారిని దగ్గర పెట్టుకొని చెప్తున్నాను. ఎవరైనా దాతలు ముందుకొచ్చి దేవాలయాల అభివృద్ధికి కానీ ఫండ్స్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ పేర్లు పెడతామని చెప్పేసి నేను హామీ ఇస్తా ఉన్నాను. కూడా ఎవరు లేరు ఆ దొన్నవాడ దేవస్థానంలో. ఒక కమిట్మెంట్ ఉన్న నాయకులు కాబట్టి, మా పార్టీకి బలం చేకూరుతుంది కాబట్టి మేము పార్టీలో చేర్చుకున్నాం. అక్కడ కూడా వక్రీకరించి మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడరు, మన నాయకులే. అబాండాలు వేసేదంతా కూడా తెలుగుదేశం పార్టీ వాడు కాదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళే అబాండాలు వేస్తారు, పని బట లేని వాళ్ళు అబాండాలు వేస్తారు. కష్టపడి పనిచేసే వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది. దేవాలయాలు అభివృద్ధి చేస్తారనే కదా సుబ్రహ్మణ్యం నాయుడు గారిని వెంకన్నకి ఈరోజు చైర్మన్గా గెలుచుకున్నాం. 4 రూపాయలు తెచ్చి బయట దాతల దగ్గరకు పోయి వాళ్ళు కష్టపడి పనిచేస్తారనే ఈరోజు వాళ్ళిద్దరికీ పెద్ద బాధ్యతలు అప్పగించారు నియోజకవర్గంలో. అందులో గండవరం శివాలయము, వేణుగోపాల స్వామి టెంపుల్, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అంటే చిన్న టెంపుల్స్ కాదు, అవి చాలా శక్తివంతమైనటువంటి టెంపుల్స్, చాలా పవర్ఫుల్ టెంపుల్స్. కామాక్షమ్మ తల్లి కానీ, రామతీర్థం శివాలయం కానీ, గంగపట్నంలో చాముండేశ్వరి టెంపుల్ కానీ, ఇవన్నీ చాలా పవర్ఫుల్ టెంపుల్స్, శక్తివంతమైనటువంటి టెంపుల్స్. వాళ్ళ ఆశీర్వాదం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఎవరు కూడా ఏమీ చేయలేరు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు ఈరోజు మీ ఆశీర్వాదంతోనే ముందుకు వెళ్తున్నాం. ఎవరెవరో ఏమి మాట్లాడినా పట్టించుకో, మాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, అధికారుల సహకారంతో పనిచేయడం, నాయకులు కార్యకర్తల సహకారంతో పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొస్తామని చెప్పి మనవి చేస్తూ ఈ ట్రస్ట్ బోర్డు చైర్మన్కి, సభ్యులందరికీ మనవి చేస్తూ ఉన్నా, ప్రతి 10 రోజులకు ఒకసారి గండవరం రండి, సమీక్ష పెట్టుకోండి, ఏం అవసరమవుతుందో దేవాలయానికి సంబంధించి ఈవోతో మాట్లాడండి, దాతల్ని సంప్రదించండి, అన్ని విధాలా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కిషోర్ సింగ్ గారు నివేదిక సదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా కొడవలూరు నివేదిక ఆహ్వానిస్తా ఉన్నాం. మల్లికార్జున రెడ్డి గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ శ్రీ పెళ్ళ వెంకయ్య గారు, సంవత్సరంలో కానీ పరోక్షంలో కానీ తెలుపుగా తెలుపుగా